నమస్కారం. సీనియర్స్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. ఖమ్మంలో జాయ్ వరల్డ్ స్కూల్ విద్యార్థులు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులకు మన పండుగ గొప్పతనాన్ని తెలియజేయాలని వారితో హరిదాసు గంగిరెద్దు వేషంతో పాటు విద్యార్థులకు భోగి పండ్లు కూడా పోసి పాఠశాలలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. చిన్నపిల్లలు సాంప్రదాయ వేషధారణతో ఆడుతూ పూర్తిగా పండుగ వాతావరణాన్ని పొందారు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం ఆశ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతే నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, చాలా ఘనంగా జరుపుకుంటాము. విద్యార్థి దిశలో ఇంకా చదువుతో పాటు ఆటపాటలతో మేము చాలా యాక్టివిటీస్ చేస్తాము. ఇంకా మా కరెస్పాండెంట్ సార్, టీచర్స్ అందరూ మాకు సపోర్ట్ చేస్తారు, మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇవాళ భోగి మంటలు పెట్టుకుంటాము, భోగి పళ్ళు పోసుకుంటాము, అలాగే ముగ్గులు వేసుకొని మా టీచర్స్ ముగ్గులు వేస్తారు. తర్వాత ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాము. సో సంక్రాంతిని మనం 3 రోజులు చాలా ఘనంగా జరుపుకుంటాము. ఇది ముఖ్యంగా వ్యవసాయదారుల పండుగ. సో ఈ వ్యవసాయదారులకి పంట చేతికొస్తే ఎంత ఇంపార్టెన్స్ అనేది వాటి గురించి చెప్తూ పిల్లలకి, చిన్నపిల్లలకి గండాలు అవన్నీ తొలగడం కోసం భోగి పళ్ళు ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి, ప్రతి ఒక్క దాని గురించి మేము పిల్లలకి వివరిస్తూ, ఇదే పండగ కాకుండా ప్రతి పండగ గురించి ఇలాగే వివరిస్తున్నాము. సో ఈ చిన్నపిల్లలకి ముఖ్యంగా ఇలాంటివి సెలబ్రేషన్స్ చేసి చూపించడం వల్ల ఇళ్లలో మాకు మా స్కూల్లో చేశారు అని చెప్పుకోవడం, అండ్ దెన్ వాళ్ళకి ఈ విషయాలు తెలుసుకోవడం, అడ్వాన్స్గా తెలుసుకోవడం వల్ల పిల్లల్లో కూడా మాకు ఈ ఫెస్టివల్ తెలిసింది అని అనుకోవడం అనేది చాలా ఎంజాయబుల్ మూమెంట్ అండి. సో వీఆర్ వెరీ ఎంజాయింగ్ ఇన్ దట్ టు జాయిన్ విత్ ద చిల్డ్రన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సంక్రాంతి ఫెస్టివల్. ఖమ్మం జిల్లా నియోగ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా శ్రీ శనగపాటి మురళీకృష్ణను నియమించారు. పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఖమ్మం పట్టణంలో ప్రముఖ నియోగ నాయకుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో మంగళవారం రాత్రి నియామక పత్రాన్ని మురళీకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నియోగ సంఘం అధ్యక్షులు బండారు రాంప్రసాద్ మాట్లాడుతూ, మురళీకృష్ణ ఖమ్మం జిల్లా మొత్తం నియోగుల కుటుంబాల సభ్యత్వ నమోదుతో పాటు మండల కేంద్రాల్లో కమిటీలను వేసే బాధ్యతను తీసుకుంటారని, ఖమ్మం పట్టణ మహిళా నియోగ సంఘం అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా వరుసగా ఉటుకూరి విజయలక్ష్మి, అడ్వకేట్ మాధవీలతలను ఎంపిక చేశామని ఆయన తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ నియోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బండారు రాంప్రసాద్ రావు అయిన నేను జిల్లా వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు ఖమ్మం రావడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమం కోసం పాటుపడుతూ బ్రాహ్మణులకు విలువ ఇస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఒక అతి పెద్ద
సమూహంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని అన్ని దిశల అభివృద్ధిల పథంలో భాగంగా బ్రాహ్మణులకు అగ్రస్థానం కల్పిస్తున్నందుకు ఆయనకు సభాముఖంగా పత్రికాముఖంగా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మా బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి 100 కోట్ల నిధులిచ్చి బ్రాహ్మణ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడికి లబ్ధిదారులు అయ్యేలా చేస్తున్న కృషిలో భాగంగా ఒక అనుభవజ్ఞుడు, రాష్ట్రంలో ఎన్నో పదవులు నిర్వహించిన ఒక బ్యూరోక్రాట్గా సేవలు అందించిన శ్రీ రమణాచారి గారిని మా అధ్యక్షుడిగా చేయడం నిజంగా మా బ్రాహ్మణ జాతికి గర్వకారణమని చెప్పాలి. మురళీకృష్ణ, నన్ను నియోగసంఘ తెలంగాణ బ్రాహ్మణ నియోగ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బండారు రామప్రసాద్ రావు గారు నియమించడం జరిగింది. రేపు గురువారం రోజున మాడ్లగూడెంలో మా ప్రమాణ స్వీకారం కూడా మా జిల్లా కమిటీ ఉంటుంది. ఈ సందర్భంగా రామప్రసాద్ రావు గారికి అందు సహకరించిన ఖమ్మం బ్రాహ్మణ సంఘం నాయకులకు, అర్చక ఉద్యోగులకు, అర్చకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి బండారు రామప్రసాద్ గారికి, ప్రత్యేకంగా మా యొక్క ఖమ్మం పట్టణం పురోహిత సంక్షేమ సంఘం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ, వారు చెప్పిన విధంగానే శంకుస్థాపన కార్యక్రమాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో అక్కడికి వెళ్ళేంత వరకు మంచిగా ఉన్నటువంటి పూలాగా ఉంటుంది, కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం విడిచిపెట్టినటువంటి వాడిపోయినటువంటి పూలాగా తయారై బయటికి రావడం అవుతూ ఉంది. కార్యక్రమం 2 గంటలు 3 గంటల సేపు కూడా అక్కడ వెయిట్ చేసి మరలా కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం అయ్యా మీరిస్తారా అని అడిగి అలా బయటికి రావడం జరుగుతున్నది. వీరు తీసుకున్నటువంటి కార్యక్రమంలో, ప్రతి కార్యక్రమంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏ తీసుకున్నా శాఖాపరమైనటువంటి భేదాలు లేకుండా ఖమ్మంలో జిల్లాలో ఉన్నటువంటి పురోహితులందరూ కూడా వారి వెంట నడుస్తాము. ఈ కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి ఈ యొక్క బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి లబ్ధి అందరూ కూడా చేకూర్చే విధంగా మా వంతు కృషి తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి పురోహిత సంక్షేమ సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ గారు బ్రాహ్మణులకి అనేక పథకాలు పెట్టి అనేక అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారు, చాలా సంతోషదాయకం. అలానే ఈరోజు నియోజక సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా బండారు రామప్రసాద్ గారిని నియమించడం చాలా మంచిది. అలానే వారు నియోజక సంఘం అధ్యక్షుడిగా ఉండే కాకుండా మా బ్రాహ్మణుల కోసం కూడా పోరాడి మీకోసం మేము సాధించి పెడతామని చెప్పి చెప్పడం ఇంకా గర్వకారణంగా ఉంది. అలానే మాకు అనేక పథకాలు, చాలామంది పేదవాళ్ళు ఎన్నో పథకాలను ఉపయోగించుకోలేకపోతున్నారు, వాళ్ళందరికీ మేము ఇంటింటి ప్రచారం చేసి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేసి అందరూ వాడుకునే విధంగా మేము సహాయ సహకారాలు అందిస్తుంటాం. ఎప్పటికి కూడా మేము ఇంకా మాకు ఈ రామప్రసాద్ గారు వెన్నంటి మీకోసం మేము చేస్తూ ఉంటాం మాకు చాలా గర్వంగా ఉంది తెలియజేస్తున్నాం. మేము పోరాటం చేయడానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే మాలో అట్టడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వారి కోసం మేము సాధించడానికి ముందుకెళ్తామని మరొకసారి తెలియజేస్తూ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖమ్మం నగరంలో సంక్రాంతి శోభ నెలకొంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో ముగ్గుల పోటీలు కొనసాగుతున్నాయి. 30, 37, 38, 40 డివిజన్లలో జరిగిన ముగ్గుల పోటీలకు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అందమైన ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులను అందించారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే మరదళ్లతో పొంగి హేమంత సిరు.
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం ఆశ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతే నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కానీ నాలుగైదు బజార్లో వేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇవాళ కాంపిటెన్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పాల్గొన్నారు? 130 మందికి ఈ రకంగా బాక్సులు వేసి 130 మంది మహిళలు పాల్గొన్నారు. అంటే ఒక బాక్స్ లో వేసేటప్పుడు మళ్ళీ ఒక పక్కన సాయం చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా, అంటే ప్రతి ఇంటి ముందుకు ఒకరు కూతురో లేకపోతే మదరో చూసుకోవటానికి లేకపోతే ఎంజాయ్ చేయటానికి ప్రతి డివిజన్ లో కూడా అట్లనే ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి మనకు చాలా పెద్ద పండుగ, మనం అందరం కూడా లేడీస్ ని ఎంకరేజ్ చేయాలా. ఈ ముగ్గులు పోటీలు అనేవి జనరల్ గా ఏంటంటే చిన్న చిన్నగా పెడతారు, కానీ పెద్ద ఎత్తున పెట్టాలా. ఇప్పుడున్న పిల్లలు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. అట్లనే దాంతోపాటుగా ఎక్కడైనా వేస్తే ఎక్కడ వేసుకుంటారు అంటే ప్రాక్టీస్ చేస్తుంటారు, ఏదో పుస్తకంలో వేసుకుంటారు, లేదా పండగ వచ్చిన రోజున ఒక 2 రోజు 3 రోజు ఇంటి ముందు వేసుకుంటారు. ఇక దాన్ని చూస్తే మా చూస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆయన చూడాలా, లేకపోతే ఆడబిడ్డ చూడాలి, లేకపోతే అత్తగారు మామగారు అంతవరకే. ఆ గుర్తింపు అంతకన్నా బియాండ్ రాదు కదా. కానీ ఒక దాన్ని ఒక పోటీలుగా నిర్వహించి మొత్తం కాలనీ మొత్తం ఇప్పుడు మీరేసారు, మీ పక్కన వేసిన ఈ బజార్ అందరూ కూడా వాళ్ళు ఎట్లేసారు, ఆ ఇంటి ముందు ఎట్లేసారు అని చూసి ఒక మంచి వాతావరణంలో ఇవాళ ఖమ్మం మొత్తం సంక్రాంతి పండుగని పెద్ద ఎత్తున అరివిల్లుగా, ఖమ్మం అరివిల్లుగా తయారు చేశాం. దాంట్లో భాగంగా అన్ని డివిజన్లో కూడా దాదాపు ఒక 7,000 నుంచి 8,000 మంది మహిళలు పాల్గొన్నారు ఇప్పటి వరకు. ఇంకా రాబోయే 2 రోజులు ఉంది, అందులో కూడా ఇంకో 2,000-3,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఓ 10,000 మంది మహిళలు ఇద్దరు పాల్గొన్నారు. ఇందులో ప్రతి డివిజన్ లో కూడా ఓ 1st, 2nd, 3rd ప్రైజెస్ ఇస్తున్నాం. దాంతో పాటు పాల్గొంచుకున్న వాళ్ళందరికి కూడా ఏదో ఒక గుర్తింపుగా ఇవ్వాలని ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం. దీనికి మన ఎంపీ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు నేను ఇద్దరం కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి బహుమతులు కూడా అందిస్తున్నాం. దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే గెలుచుకుంటారో మొదటి బహుమతి, 2nd బహుమతి, 3rd బహుమతి వీళ్ళందరికి కూడా రేపు 13th నాడు సర్దార్ పటేల్ స్టేడియం పక్కన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో మెగా ముగ్గులు పోటీ పెడుతున్నాం. అందులో కూడా మళ్ళీ ఇట్లనే 1, 2, 3 బహుమతులు తీస్తారు. 1st ప్రైజ్కి 100,000 రూపాయలు గోల్డ్ బహుమతి ఉంది, 2nd ప్రైజ్కి 75,000 రూపాయలు గోల్డ్ బహుమతి, 3rd ప్రైజ్కి 50,000 రూపాయలు గోల్డ్ బహుమతి ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారో వాళ్ళు మళ్ళీ అక్కడ పాల్పంచుకోవడానికి కూడా రావాలి. ఆ రోజున మా డివిజన్ అధ్యక్షుడు, మా డివిజన్ కార్యదర్శి, మా డివిజన్ మహిళా కార్యదర్శి వీళ్ళు ఎమ్మటి పెట్టుకుని వస్తారు మిమ్మల్ని. దాంతో పాటుగా ఎంకరేజ్ చేయడానికి కూడా మీరు అందరు రావాలి. ఒక 40-50 మంది బస్సు పెడతాం గ్యారంటీగా. ఆ రోజున సంగీత విభాగం కూడా ఉంటుంది, అక్కడ మంచిగా పాటలు ఉంటాయి. పూర్వక నమస్కారాలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా ఉంది? సూపర్ కదా. ఇప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ముగ్గులు ఇప్పుడు మొత్తం చివరి నుంచి చూసొచ్చాను. చాలా 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 బాగుంది. మీరు జడ్జెస్ మరి ఎవరినైనా సరే ముగ్గురిని సెలెక్ట్ చేయాలి, తప్పక తీసి సెలెక్ట్ చేసి ఉంటారు కొన్ని పాయింట్స్ మీద. అంతే తప్పితే ఇందులో ఎవరిని తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఇంత ఈ ముగ్గులకి మనకు అసలు ప్రాధాన్యత ఉండేది కాదు. సంక్రాంతి అప్పుడు మనమే వేసుకుని మనమే నవ్వుకునే వాళ్ళము. మా ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు అందరూ మేల్కొని మగవాళ్ళందరూ ఇంట్లో భర్తగా కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మొత్తం అందరూ రోడ్ బ్లాక్ చేసి, రోడ్ క్లీన్ చేసి, ముగ్గు వేసి మన కోసం ఇంత చేస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఒక మహిళగా. మీకు కదా, ఇన్నేళ్లకి ఇన్ని తరతరాల నుంచి మనం మనకి మనమే వేసుకుంటాం చూసుకున్నామే తప్పితే ఇంత ప్రోత్సాహం, ఇంత గుర్తింపు, ఇది పెద్ద కళ. నేను చాలా శ్రమతో కూడినది. ముగ్గేయటం అంత ఈజీ కాదు. అండ్ మహిళలు అయినంత మాత్రం అందరూ వేయలేం. ఫ్రీ హ్యాండ్ ఉండాలి, ఆర్ట్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. వీటన్నిటికి సంబంధించిన ఇది మహత్తరమైన ఈ కళ. ఇంతకాలం మనకు గుర్తింపు లేదు. ఈరోజు ఈ 3-4 ఏళ్ల నుంచి ఈ కళకి ఇంత గుర్తింపు తెచ్చి, ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసి, ఇంత సక్సెస్ఫుల్ చేసిన మీ అందరికీ కూడా, వందల సంఖ్యలో పాల్గొంటున్నారు ప్రతి దాంట్లోనూ, నాకు చాలా గర్వంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉంది మీ అందరి కోసం. ఎమ్మెల్యే గారు మహిళా పక్షపాతి అనడానికి ఎంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఎందుకంటే ఆయన కూడా ఫస్ట్ నుంచి బిజీ ఉండేవారు. బిజినెస్ పరంగా కూడా ఆయన చాలా బిజీగా ఉండేవాళ్ళు. నేను కూడా ముగ్గు వేసేదాన్ని. నేను ఫ్రీ హ్యాండ్ కాదు, అందుకే నాకు కష్టం తెలుసు. చాలా కష్టపడేదాన్ని. ఆయన ఏ రోజు చూసింది లేదు, మెచ్చుకుంది లేదు. ఈరోజు ఆయన వీధి తిరిగి, సందు తిరిగి మిమ్మల్ని అందరినీ ఇంత మెచ్చుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనస్ఫూర్తిగా ఆయన ఈ కళని అభినందిస్తున్నాం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ. ఇది మన మహిళల విజయం అవునంటారా కాదంటారా? సో ఇందులో కాంపిటీషన్కి ఏమీ రావద్దు. లెట్ అస్ ఎంజాయ్ ఇట్, సెలబ్రేట్ దిస్ యాజ్ ఎ అకేషన్, యాజ్ ఎ పార్టీ. ఓకే, ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న ధావత్ రెస్టారెంట్లో పోలీసులు, ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. నెల రోజులుగా కుళ్లిపోయిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి. చికెన్, మటన్, ఫిష్, మాంసాహార పదార్థాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్న పరిస్థితి కనిపించింది. రెస్టారెంట్లోని కిచెన్లోకి వెళ్లిన అధికారులు ముక్కు మూసుకుని తనిఖీలు చేశారు. ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన చికెన్ కంపు కొడుతుంది. ప్యాకింగ్ తెరిచి చూస్తే ఐస్ ముక్కలతో గడ్డకట్టుకుపోయిన చికెన్, అందులో పురుగులు కనిపించాయి. మరో ఫ్రిడ్జ్లో ఇతర మాంసాహార పదార్థాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. ప్యాకింగ్ పదార్థాలపై ఉన్న తేదీలను నెలల తేడాగా మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. రెస్టారెంట్కు లైసెన్స్ లేదని తనిఖీకి వెళ్లిన అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఆహార పదార్థాలను సీజ్ చేసి శాంపిల్స్ను పరీక్షల కోసం హైదరాబాద్ పంపించినట్లు అధికారులు తెలిపారు.
కూడా చికెన్ ఎప్పటిది ఫిష్ ఎప్పటిది ఈ ఒక రైస్ చూడండి బిర్యానీ రైస్ ఉంది కానీ ఫిష్ ఎప్పుడు ఈ చికెన్ రైస్ స్టాఫ్ తినచ్చా ఇదంతా స్టాఫ్ ఇద్దా ఇది స్టాఫ్ ఇద్దా ఇది స్టాఫ్ ఇవి ఈ బిర్యానీ ఉందండి చూడాలి చెప్పండి ఈ చికెన్ ఎప్పటి తిను ఇది ఎప్పటి ఇది ఎప్పటి అది చికెన్ ఎప్పటి ఇప్పుడు ఇదంతా ఎప్పటి చెప్పు ఇది ఎప్పటి ఇది ఎప్పటి కవర్ ఎప్పటి ఇది ఎప్పటి ఇది ఎప్పటి ఇంకా చెప్పండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.